అందరికీ నమస్కారం. ఈరోజు 38th మహానాడు, 38వ మహానాడు. ఇట్లాగా జూమ్ కాల్ పైన టెక్నాలజీ వాడుతూ చేస్తూ ఉంటే ఇది ఎందుకు ఇలాగా ఉందని చూస్తే, కారణం ఇప్పుడు మనం ఫేస్ చేసే క్రైసిస్, కరోనా COVID-19 క్రైసిస్ వల్ల మనం ఇట్లా చేయాల్సి వస్తూ ఉంది. నేను బ్యాక్గ్రౌండ్లో కూడా జనాలు ఉండే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళా ఇట్లాంటి రోజులు ఎప్పుడు వస్తాయో కూడా మనకి తెలీదు. ఇట్లా చూస్తూ ఉంటే కూడా కొంచెం సంతోషంగా ఉంటుందని కూడా. సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ లేనప్పుడు ఎట్లాగుండిందో కొంచెం గుర్తు చేసుకునే దానికి. అంటే చాలా మంది అంటున్నారు హిస్టారికల్గా బీసీ ఏమో ఇంతకుముందు బిఫోర్ కామన్ ఎరా ఆర్ బిఫోర్ క్రైస్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వైరస్ ఇస్ సచ్ అన్ ఇంపాక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో వితౌట్ లీవింగ్ అ సింగిల్ పర్సన్ అవుట్ ఇంపాక్ట్ వచ్చిందంటే లైఫ్ కూడా చాలా మారిపోతూ ఉంది. ఈ వైరస్ ముందు బీసీ అనుకోవచ్చు, వైరస్ తర్వాత ఏసీ అనుకోవచ్చు అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 తర్వాత ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ క్రైసిస్ అనేది ఇదే పెద్దది అనుకోవచ్చు. 1918లో స్పానిష్ ఫ్లూ అనేది ఒకటి వచ్చింది, అది కూడా చాలా ప్రపంచం మొత్తం వెళ్ళి చాలా విపరీతంగా పెరిగి millions of people had died in multiple waves at 1918 Spanish flu chuste. Ippudu almost 100 years tarvata manam itlanti virus chustunnamo, kani appudiki ippudiki compare chesthe ento varaku manam nerchukunnamo, mana response ettundi, impact anedi manam minimize cheyagalama cheyalema ani వచ్చే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ప్రపంచంలో 52 లక్షల మందికి ఈ వైరస్ వచ్చింది. దాంట్లో ప్రపంచంలో 3.5 లక్షల మంది ఇప్పటికీ ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయినారు. ఇండియా నంబర్స్ చూస్తే మన దేశంలో 1.5 లక్ష మందికి ఇప్పటి వరకు వైరస్ వచ్చింది, 4,000 మంది చనిపోయినారు అని అఫీషియల్ నంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో ఈ నంబర్స్ కూడా ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు అండర్ రిపోర్టెడ్గా ఉన్నాయో, ఎంతమందిని టెస్ట్ చేశారో దానివల్ల కూడా నంబర్స్ కొంచెం తగ్గచ్చు అని కూడా మనం అనుకుంటున్నాము. మన నేషనల్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్రైసిస్ కనిపించినప్పటి నుంచి ఒక గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక గ్రూప్ పెట్టుకొని ఆల్ ఆఫ్ ది డాక్టర్స్ అండ్ అదర్ సైంటిస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎక్కువగా తెలుగు వాళ్ళు అందరూ ఈ ఫోరంలో ఉండి ఇది అనలైజ్ చేసి ఏం చేయాలో ఎట్ చేయాలో గైడెన్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా మనం స్టడీ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రికి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సజెషన్స్ మన నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ క్రైసిస్ మేనేజర్ He is world famous, not only India lone kaadu prapancham lone crisis management lo number 1 ani andriki telusu kabatti pradhanamantri garu kuda aina salahalu teeskoni konni implement chestunnaru kabatti adi chana something proud to be associated with that. Andhra Pradesh lo ippudu varaku almost 3000 cases Andhra Pradesh lo unnai. 66 మంది చనిపోయినారు. ఈ నంబర్స్ కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో, ఎంత అండర్ రిపోర్టెడ్గా ఉన్నాయో
దగ్గరుండే వాళ్ళు చూస్తూ ఉంటే ఎట్ట రిపోర్ట్ చేస్తున్నారో తెలుస్తూ ఉంది, కానీ కరెక్ట్ నంబర్స్ ఇంతవరకు మనకు తెలీదు. కానీ ఈ నంబర్స్తో కూడా మనం ఇప్పుడు ఇండియాలో 9th పొజిషన్కి వచ్చాము. రోజు రోజు పెరుగుతున్నాయి పొజిషన్ కూడా పెరుగుతున్నారు. ఇది ఒక మెట్రిక్లో పెరిగితే మంచిది కాదు, పెరగకపోతే బాగుంటుంది కా కానీ ఈ ఒక మెట్రిక్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 9th పొజిషన్ నుంచి పెరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం 2020 ఇయర్ ఆఫ్ ద వైరస్ అని అనుకోవచ్చు. నవంబర్ డిసెంబర్ 2019లో చైనాలో వుహాన్ ప్రావిన్స్లో మొదలైంది. జనవరి వరకు ప్రపంచంలో అందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. జనవరి నుంచి మనం ట్రాక్ చేస్తున్నాము. జనవరిలో వుహాన్ నుంచి కొన్ని ఏషియన్ కంట్రీస్, జపాన్, కొరియా, ఫార్ ఈస్టర్న్ కంట్రీస్కి, టైవాన్కి వెళ్ళింది. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఇరాన్ అండ్ ఇటలీ, ఏషియా నుంచి దాటి ఇరాన్ అండ్ ఇటలీకి వెళ్ళింది. ఇరాన్ అండ్ ఇటలీ నుంచి యూరప్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్కి అన్నిటికీ తగిలింది. ఫైనల్గా యుఎస్కి వెళ్ళింది. యుఎస్ తర్వాత ఇండియాకి చేరింది. అంటే ఇది బోర్డర్ లేకుండా, రీజన్ లేకుండా, రిచ్ కంట్రీ, పూర్ కంట్రీ అని చూడకుండా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంది. అండ్ నేషనల్ గవర్నమెంట్స్, కంట్రీ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఇది కంట్రోల్ చేయాలంటే మిషనరీ అంతా స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఆర్డర్స్ ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్స్తో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ బట్టి ఈ గ్రోత్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, ఎంతవరకు కంట్రోల్ అవుతుంది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో వీక్నెసెస్ ఏమేమి ఉన్నాయో కూడా బాగా తెలుస్తున్నాయి. అది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా, హెల్త్ ఎక్విప్మెంట్లో, వెంటిలేటర్స్లో, బెడ్ కౌంట్లో, ఐసీయూ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, పీపీఈ సరిగా ఉన్నాయా లేవా, స్టాఫింగ్ సరిగ్గా ఉందా, మెడిసిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ వీక్నెసెస్ అన్నీ ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఈ లాక్డౌన్స్ కూడా మనం చూస్తూ ఉంటే, ఫోర్ లాక్డౌన్స్, ఇప్పుడు మనం ఫోర్త్ ఫేజ్ లాక్డౌన్లో ఉన్నాము. ఫస్ట్ ఫేజ్ 25th మార్చ్లో మొదలైంది. అప్పుడు ఇండియాలో కేసెస్ చూస్తే 657 కేసెస్ ఉన్నాయి. ఏపీలో 10 కేసులు ఉన్నాయి. April 15th సెకండ్ ఫేజ్ చూస్తే ఇండియా 657 నుంచి 11,500 కేసెస్కి పెరిగింది. ఏపీ చూస్తే 10 కేసుల నుంచి 500 కేసులు పెరిగింది. ఫేజ్ 3 ఫోర్త్ మే నుంచి చూస్తే ఇండియాలో 11,500 నుంచి 42,778 కేసెస్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 484 కేసెస్ నుంచి 1,583 కేసులు వరకు పెరిగింది. 18th మే లేటెస్ట్ ఫేజ్ మనం ఉన్నాము. ఇండియాలో కేసెస్ 42,778 అంటే దాదాపు 43,000 కేసుల నుంచి ఇప్పుడు 96,000 కేసులకి, 96,000 కేసెస్కి పెరిగింది. ఏపీలో ఏమో 1,500 నుంచి 2,380 కేసెస్ పెరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ ఇండియాలో 1,50,000 కేసెస్, ఆంధ్రప్రదేశ్లో 3,000 కేసెస్. ఇది మన డేటా చూస్తూ ఉంటే, అంటే మనం సేఫ్ గార్డ్స్ అనేది, ప్రికాషన్స్ అనేవి ఫేజ్ బై ఫేజ్ కొంచెం తగ్గుతూ ఉంది, కానీ వైరస్ చూస్తూ ఉంటే పెరుగుతూనే ఉంది. ఎందుకు మనం లాక్డౌన్ పెట్టుకున్నామని ఒకసారి ఆలోచన చేస్తే, అది మనకి సడన్గా ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, మన రెస్పాన్స్ టైం అయినా, ఏదైనా
కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి లాక్డౌన్స్ పెట్టారు. కానీ లాక్డౌన్లో పర్మనెంట్గా ఉండిపోతే ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోతుంది, ఎకనామిక్ క్రైసిస్ ఆల్సో పెరిగిపోతుంది. ఆ ఎకనామిక్ క్రైసిస్ కెన్ బికమ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఆల్సో అని మనకు తెలుసు. చూస్తూ ఉంటే అట్లాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫేజ్ బై ఫేజ్ కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ కొంచెం పెంచాలని చూస్తూ ఉంటే, ఇప్పుడు మనం నా సబ్జెక్ట్ అయిపోయినాక జవహర్ గారు కొంచెం డీటెయిల్గా మైగ్రెంట్ లేబర్ ఆర్ గెస్ట్ వర్కర్స్ పైన మాట్లాడతారు. కానీ దానివల్ల నేను ఎక్కువగా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడను. కానీ ఇది ఒక హ్యూమానిటేరియన్ క్రైసిస్గా కూడా మారుతూ ఉంది. మైగ్రెంట్ లేబర్ అయినా, అంటే గెస్ట్ వర్కర్స్ అయినా, లేకపోతే డైలీ వర్కర్స్ అయినా, లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళైనా, ఎస్ఎంఈ సెక్టర్లో పనిచేసే వాళ్ళైనా, లేకపోతే ఫార్మింగ్ మన రైతులు, రైతు కూలీలు కూడా కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్, ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్, రీటైల్ సరిగా లేకపోతే అక్కడ కూడా చాలా ఇబ్బంది పడతారు. అట్లాగే ఫుడ్ క్రైసిస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ పైన అయినా ఇవన్నీ జాగ్రత్తగా చూస్తా ఈ క్రైసిస్ ఎట్ట మిటిగేట్ చేయాలో చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తూ ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చూస్తూ ఉంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చాలా హెజిటేట్ చేశారు ఫస్ట్లో. ఎందుకంటే చేయాల్సిన టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పకుండా ఉండాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి చాలా డౌన్ ప్లే చేశారు. క్రైసిస్ అంత పెద్దది కాదు అని ప్రజల్ని నమ్మించాలని చూశారు. అట్లాగే ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఈ క్రైసిస్ డ్యూరింగ్ ఈ క్రైసిస్ అప్పుడు ఇట్లాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే ట్రాన్స్మిషన్ రేట్ పెరుగుతుంది, చాలా మందికి వైరస్ ఇన్ఫెక్ట్ అవుతారు, క్రౌడ్స్ వల్ల, ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల ఉంటుంది కాబట్టి అని ఆయన పోస్ట్పోన్ చేస్తే ఆయన పైన ఎట్ట మాట్లాడినారు, ఏమేం చేస్తారు కూడా మీరు అందరూ చూశారు. అట్లాగే ఆయన కూడా రూల్స్ కూడా మార్చేసి టర్మ్ తక్కువ చేసి బయటకు పంపించేశారు. దాని తర్వాత కూడా మనం చూసాము హైకోర్టులో, అట్లాగే సుప్రీంకోర్టులో, రెండు కోర్ట్స్లో రమేష్ కుమార్ గారు చేసింది కరెక్ట్, ఎలక్షన్స్ పోస్ట్పోన్మెంట్ చేసింది కరెక్ట్గానే చేశారని కూడా సుప్రీంకోర్టు కూడా అపోల్ చేసింది. ఇప్పుడు ఆయన టర్మ్ షార్ట్న్ చేసిన దానికి ఇప్పుడు కోర్టులో ఉంది, అది కొన్ని రోజుల్లో లేకపోతే ఒక కొన్ని వారాల్లో మనకి రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఇట్లాగే ఎన్నో ఎన్నో సార్లు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మన రాష్ట్రంలో చేసేవి కరెక్ట్ కాదని చెప్పడం ఎన్నో ఉన్నాయి, దీంట్లో ఇది కూడా ఒకటి. అట్లాగే పీపీఈస్ N95 మాస్క్ చాలా షార్టేజ్ ఉంది, హెల్త్ కేర్ వర్కర్స్, ఎమర్జెన్సీ కేర్ వర్కర్స్కి మాత్రం ఉండాలని మనం చేస్తూ ఉంటే వీవీపీఐస్ కూడా చాలా మంది ఎట్లాగ మిస్యూజ్ చేస్తున్నారు కూడా మనం అందరూ చూస్తున్నాము. ఎంపీస్ అయినా, ఎమ్మెల్యేస్ అయినా, సిట్టింగ్ ఎంపీస్, సిట్టింగ్ ఎమ్మెల్యేస్, రూలింగ్ పార్టీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని ఎట్ట రిస్క్ పెంచుతున్నారో మనం అందరూ చూస్తున్నాము. అట్లాగే ఒక నోటెడ్ డాక్టర్, ఎస్సీ డాక్టర్, డాక్టర్ సుధాకర్ రావు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ సరిగ్గా పీపీఈస్ ఇవ్వటం అని చెప్పిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసేదే కాదు, తర్వాత ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే బట్టలు ఇప్పేసి రోడ్ పైన కొట్టి అరెస్ట్ చేసి ఆయన పిచ్చోడని అనిపించుకోవాలని చూసేది కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దాంట్లో కూడా హైకోర్టు లో జరుగుతూ ఉంది, గవర్నమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దాంట్లో కూడా మన డాక్టర్ సుధాకర్ రావుకి జస్టిస్ రావాలని మనం అందరూ డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నగరిలో నగరి మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రామ్ రెడ్డి కొంచెం క్రిటిసైజ్ చేస్తే ఆయన కూడా సస్పెన్షన్ చేశారు. అట్లాగే ఎన్నో మంది ఎమ్మెల్యేస్, ఎంపీస్
ఒక పిఐఎల్ ఫైల్ బై లోయర్ కిషోర్ లాక్డౌన్ వయలేషన్ ఆఫ్ లాక్డౌన్ ప్రోటోకాల్స్ బై వైసీపీ లీడర్స్ పైన చేస్తే ఐదు మందికి నోటీస్ కూడా హైకోర్టు ఇచ్చింది. దీంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫర్ ట్రాక్టర్ ర్యాలీ, నగరి ఎమ్మెల్యే రోజా ఫర్ ట్యాప్ ఓపెనింగ్, సుల్లూర్పేట ఎమ్మెల్యే సంజీవయ్య ఫర్ ట్రాక్టర్ ర్యాలీ, పల్లంనేర్ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఫర్ కల్వర్ట్ ఓపెనింగ్, చిలకలూరుపేట ఎమ్మెల్యే రజని ఫర్ సెవరల్ డిఫరెంట్ రీజన్స్. ఇవన్నీ కోర్ట్ ఈస్ టేకింగ్ యాక్షన్ అండ్ సేవింగ్ ద పీపుల్ అని కూడా మనం అనుకోవచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ ద గవర్నమెంట్ నాట్ యాక్టింగ్ ప్రాపర్లీ అండ్ టేకింగ్ మెనీ రిస్క్స్. అట్లాగే మన రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాబ్స్ ఫర్ కండక్టింగ్ టెస్టింగ్ ఒకటి కూడా లేదు, ఒకటి కూడా సర్టిఫై చేయలేదు. టెస్టింగ్ గురించి చాలా మాట్లాడుతున్నారు, టెస్ట్ పర్ మిలియన్ మనం చాలా ముందున్నాము, చాలా చేస్తున్నామని గవర్నమెంట్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ టెస్టింగ్ ఎట్లా చేస్తున్నారని చూస్తూ ఉంటే ది ఓన్లీ అప్రూవ్డ్ మెథడాలజీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఈజ్ ది ఓన్లీ అప్రూవ్డ్ మెథడాలజీ. దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రూనాట్ టెస్ట్ అని ఒకటి, అట్లాగే యాంటీబాడీ టెస్ట్ కూడా చాలా కండక్ట్ చేస్తున్నారు. అవన్నీ కలిపేసి ఇన్ని టెస్ట్ చేస్తున్నామని చూపిస్తున్నారు. కానీ కరెక్ట్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎన్ని చేశారో కరెక్ట్గా నంబర్ తెలిస్తే మనకి అది ది యాక్యురేట్ నంబర్. మిగతాన్ని కూడా కలిపేసి టెస్టింగ్ ఏదో చాలా బాగా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అట్లాగే డేటా కూడా ఇంతకుముందు కూడా చాలా అండర్ రిపోర్టెడ్ అని చెప్పడం జరిగింది. 22nd ఏప్రిల్లో 51 మంది విశాఖపట్నంలో ఐసోలేషన్ వార్డ్స్లో ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ దానికి ముందు 13 రోజుల ముందుకు చూస్తూ ఉంటే కేసెస్ ఇన్ వైజాగ్ 28 కనిపిస్తున్నాయి. అంటే 20 మందిని చూపిస్తున్నారు, ఫైనల్గా 51 మంది యాక్చువల్గా ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. అంటే ఈ డిస్క్రెపెన్సీస్ ఎందుకు ఉండాలా, ఆ సీక్రెసీ ఎందుకు ఉండాలా, కరెక్ట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా బయటకు రావడం లేదని చాలా డౌట్లు వస్తున్నాయి. అట్లాగే ఇంతకు ముందు మొన్నటి వరకు డిస్ట్రిక్ట్ వైజ్ బులెటిన్ వస్తూ ఉండింది, ప్రతి డిస్ట్రిక్ట్లో ఈరోజు ఎన్ని న్యూ కేసులు ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, డెత్స్ ఎన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ డేటా వస్తూ ఉండింది. కానీ మొన్నటి నుంచి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కూడా చెప్పేది మానేశారు. అంటే ఎందుకు మానేశారు, ఆ డేటా ఉంటే ఏం నష్టం మీకు, ఆ డేటా ఉంటేనే ప్లానింగ్ సరిగా చేయగలము, ఈ వైరస్ని ట్యాకిల్ చేయగలము, డేటా లేకపోతే చాలా కష్టం అయిపోతుందని కూడా గవర్నమెంట్కి చెప్పాల్సిన పని ఉంది మనకి. అట్లాగే మనం ఎకనామిక్ ఇంపాక్ట్ చూస్తూ ఉంటే రోజు రోజు ఎస్టిమేట్స్ కూడా మారుతున్నాయి. ఫస్ట్లో ఏమో మార్చ్లో మనం చూస్తూ ఉంటే 1-2% తగ్గచ్చు జీడిపి గ్రోత్ నేషనల్ లెవెల్ అని చెప్తా ఉన్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ మోర్గన్స్ దిస్ గోల్డ్మెన్ సాక్స్ అయినా చాలా మంది ఇప్పుడు జీడిపి కెన్ బికమ్ యాజ్ లో యాజ్ -5%, అంటే +5% నుంచి -5% కి తగ్గచ్చు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే వచ్చే రోజుల్లో ఎవ్రీ మంత్ అది తగ్గుతూ ఉంది కానీ పెరగడం లేదు. కాబట్టి ఫైనల్గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఎట్టుంటుందో మనం చూడాలి. కానీ ప్రస్తుతానికి -5% జీడిపి గ్రోత్, అంటే డీ గ్రోత్ మన ఎకానమీలో ఉండొచ్చు అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 12-18 months క్రైసిస్ పీరియడ్ అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే 12-18 months టు గెట్ పాస్ ద క్రైసిస్. కానీ మళ్ళా ఈ 12-18 months క్రైసిస్ దాటిన తర్వాత ప్రపంచం, సొసైటీ, మన దేశం ఎట్టుంటుందో ఊహించుకుంటే రకరకాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్రైసిస్ ఎక్కువ రోజులుంటే ప్రజల బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ హ్యాబిట్స్, ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. తక్కువ రోజులుంటే తక్కువ మారచ్చు, ఎక్కువ రోజులుంటే అది పర్మనెంట్గా కూడా మారచ్చు అని కూడా చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది. పని చేసేది కూడా చాలా మారిపోతూ ఉంది. నాట్ ఓన్లీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్
ఒక పక్క ఉంటే కింద స్థాయిలో ద గెస్ట్ వర్కర్స్ మైగ్రెంట్ లేబర్, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు పనిలో చేరతారు, తిరిగి వస్తే రేట్స్ అట్లాగే ఉంటాయా, వేరే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలా, ఇవన్నీ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు మొన్నగారు నేను చూశాను, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యూపీ నుంచి ఎవరన్నా మైగ్రెంట్ లేబర్ వేరే స్టేట్స్కి వెళ్తా ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని ట్రాక్ చేసి ఆ స్టేట్లో సరిగా ఆర్ దే బీయింగ్ ట్రీటెడ్ ప్రాపర్లీ ఇన్ ద గెస్ట్ స్టేట్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ద సోషల్ కాంట్రాక్ట్ విత్ లేబర్ విత్ ఎసెన్షియల్ సర్వీస్ వర్కర్స్, ఇప్పుడు లాక్డౌన్లో ఎవరెవరు పనిచేశారు, ఎవరెవరు ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నారో మనం చూసాము. చాలా మంది పెద్ద పెద్ద జీతాలు వచ్చే వాళ్ళు కూడా కాదు, చిన్న చిన్న జీతాలు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని మన కోసం పనిచేసేది కూడా మనం చూసాము. అందుకని వాట్ ఈస్ ద సొసైటీ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్? ఈ వర్క్ ఫోర్స్కి, ఎసెన్షియల్ వర్క్ ఫోర్స్కి, మైగ్రెంట్ లేబర్ ఆర్ గెస్ట్ వర్కర్స్తో మన సోషల్ కాంట్రాక్ట్ ఎట్ట మారుతుందో కూడా మనం కొంచెం ఆలోచన చేయాల. అట్లాగే మినిమం వేజెస్ ఇంపాక్ట్ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సోషల్ సెక్యూరిటీ మైగ్రెంట్ లేబర్స్కి కూడా ఒక ఐడియా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మొబైల్ రేషన్ కార్డ్. ఎవరన్నా వేరే రాష్ట్రానికి వెళ్ళి పనిచేసే దానికి వెళ్తా ఉంటే ఆ రేషన్ కార్డ్ కూడా, మొబైల్ రేషన్ కార్డ్ కూడా ఆ స్టేట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా, దానికి కాంపెన్సేషన్ ఇంకొక స్టేట్ నుంచి వస్తుందని ఏమో అది కూడా మాట్లాడుతున్నారు. అందుకని వీ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. న్యూ నార్మల్ ఎట్టుంటుందో ఇప్పుడే మనం ఊహించలేము. సెవరల్ డిఫరెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ ఈ క్రైసిస్ 6 మంత్స్లో ఆగుతుందా, 12 మంత్స్లో ఆగుతుందా, 18 మంత్స్లో ఆగుతుందా. ఒక పక్క చూస్తూ ఉంటే ఎకనామిక్ రికవరీ ఎన్ని రోజులు పడుతుంది, ఎస్పెషలీ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ మోస్ట్ వల్నరబుల్ పీపుల్, వాళ్ళు మళ్ళా వాళ్ళ లైవ్లీహుడ్స్ రిస్టోర్ చేయాలంటే ఏమేమి చేయాలో, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసేటప్పుడు ఇట్లాంటి క్రైసిస్ అప్పుడు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు సీట్లో ఉండింటే ఇంకొక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్తో వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్తో, ఇన్ఎఫెక్టివ్నెస్తో, ఇన్సిన్సియరిటీతో ప్రజల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ సొంత పవర్ కోసము, కన్సాలిడేషన్ కోసం మాత్రం పనిచేస్తూ ఉంటే వచ్చే రోజులు కష్టంగానే ఉంటాయనిపిస్తుంది నాకు. అందుకని ఇప్పుడు 2020 ఇయర్ ఆఫ్ ద వైరస్ అనుకుంటే ఈ డెకేడ్ మనం చూస్తూ ఉంటే బ్లాక్ స్వాన్ డెకేడ్ అని చాలా మంది అంటున్నారు. బ్లాక్ స్వాన్ అంటే నల్ల హంస. మామూలుగా హంస ఎప్పుడు చూస్తే తెల్లగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఒకటి నల్లది కనిపిస్తుంది, అది అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది, ఎప్పుడు కనిపిస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది. ఇట్లాంటివి ఈ డెకేడ్లో ఇది ఒక కరోనా వైరస్ క్రైసిస్, ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనుకుంటే వచ్చే రోజుల్లో ఇంకా ఎన్నుంటాయో కూడా మనం కొంచెం ఆలోచన చేయాలా. ఇట్స్ డెఫినెట్లీ ఏ డెకేడ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ డిస్రప్షన్ అండ్ చేంజ్ అండ్ ఈ క్రైసిస్ అంతా దాటిన తర్వాత వీ విల్ డెఫినెట్లీ బీ ఇన్ అ న్యూ వరల్డ్. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో కూడా ఇండియా పొజిషన్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి మనం ఇవన్నీ చూసి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ పవర్ గురించి, వాళ్ళ సొంత బెనిఫిట్స్ గురించి ఆలోచన చేయకుండా ఈ క్రైసిస్ గురించి, మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి ఆలోచన చేసి డిసిషన్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.